చెప్పారు అంటే ఫ్యామిలీ అంటే మోహన్ బాబు కుటుంబంలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆలస్యంగా ఉండాలి. ఈరోజు మీరు ఇద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈరోజు ఒకరి మీద ఒకరి ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఆయన పట్టుబట్టు, ఈ జన్మలో ఆయన పట్టుబట్టు చేస్తున్నాడు. మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి, నా సినిమా ప్రమోషన్ కైనా నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుకి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాస్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్ నాకు మొహమాటం. But I'm forced to do this. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నాను అని మీరు అన్నారు. సో అవతల ఉండే తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు రైట్ నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటుంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించాను అనేది కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు. మీరు మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఆన్సర్ మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్ ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారా? అంటే వన్ డే, టూ డే, త్రీ డే, టూ డేస్ అలా పోయాయి. నా విష్ మీకు నిప్పుడు వస్తున్నారు. అన్ఫార్చునేట్ అండి, ఇదంతా అన్ఫార్చునేట్. బట్ నిన్న ఆడియోలో మోహన్ బాబు గారు కూడా అన్నారు చాలా అవకాశాలు ఇచ్చారు సాల్వ్ చేసుకోవడానికి. ఎన్నోసార్లు తప్పులు తీసి నువ్వు సాల్వ్ చేసుకోలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఫిర్యాదులు చేసేవాడు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. మా ఇక్కడున్న మా అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరూ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు? నేను వచ్చేదాకా ఆగలేరా? నేను ఏమవుతుంది కానీ ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి ఇయ్యాల్సిన అంత హడావడి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వివాదానికి అంతటికి కారణం కూడా మీరనే చెప్తున్నారు. ఐ డోంట్ నో ఎలా అది. ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఫ్యామిలీ ఇష్యూ కాస్త పొలిటికల్ ఇష్యూలా అవుతున్నట్టు పరిస్థితి వస్తుంది సార్. I don't know. I hope it does not. జరగకుండా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. కానీ ఒకటండి, మీరు దుబాయ్ నుంచి వస్తున్నారు, దాడి జరిగే అవకాశం. నేను లాస్ ఏంజెల్స్ వచ్చాను. అంటే మీరు వస్తారు రాలేదని క్లారిటీ లేదు, కానీ దాడి జరిగే అవకాశం ఉందని న్యూస్లు, లీక్లు, ఇదంతా ఈ స్ట్రాటజిక్ ఇదంతా జరిగింది. మీ టార్గెట్ గానే జరిగింది. ఐ హ్యాడ్ అ 16-hour ఫ్లైట్ ఫ్రమ్ లాస్ ఏంజెల్స్ టు ఐ కేమ్ ఇన్ ఎమిరేట్స్. దుబాయ్కి వచ్చి దుబాయ్లో నాకు లే ఓవర్ ఉండింది, అక్కడి నుంచి వచ్చాను. 16 hours అక్కడ ఫ్లైట్లో ఇంటర్నెట్ పనిచేయలేదు. నాకు నరకం అంటే ఏంటో కనిపించింది. ఒక్క క్షణం పడుకోలే నేను. ఏం జరుగుతుంది? నాన్నగారు ఆరోగ్యం ఏంటి? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది, ఏంటి ఆరోగ్యం ఏంటి? అమ్మ ఏంటి? నేను ద వర్స్ట్ థింగ్ ఎవరికైనా సరే మీ మదర్ ఫోన్ చేసి ఏడుపు ఏడ్చేది దానికన్నా దారుణం ఏమీ ఉండదండి వినడానికి. ఐ హ్యాడ్ టార్చర్ వెన్ ఐ వాస్ ఫ్లయింగ్. నేను వచ్చాను, ల్యాండ్ అయ్యాను, ఐ కేమ్ అవుట్. దుబాయ్లో ఫోన్ చేసి చెప్తే ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది అని మొదలు వద్ద జరిగింది అన్నాను. ఇట్ అన్నా ఈరోజు అసలు ఈ ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు నేను మీడియా ముందుకు వచ్చి కూర్చొని. డెఫినెట్గా ఉంటా మేడ్ ఇట్ సచ్ అబిగ్ థింగ్. ఐ విష్ ఐ న్యూ ఇట్ అనుకుంటా. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఐ డోంట్ నో. ఐ హ్యావ్ నో క్లూ. వాట్ ఈస్ ద రీజన్? అండ్ లాస్ట్ 2 years ఇన్ మై లైఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. నాకున్న ఒకే ఒక్క ఏకాగ్రత ఇప్పుడు నాకు కన్నప్ప పరమశివుడిది, దాని తర్వాత నా యూనివర్సిటీ, మై ఫ్యామిలీ. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ ఫర్ మీ. అదర్ దెన్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దట్స్ నథింగ్ ఐ హ్యావ్. మీరు హిందీ బౌత్ మా కమ్ మాలు మీరు హైదరాబాద్ హిందీ గాలియా జాతా అంటే మీరు కావాలి ఇంగ్లీష్ మే బాత్ కియా నా అచ్చా మీరు జాన్ ఏక్ బాత్ బతాఊంగా ఆప్కో మాఫ్ కర్నా హై మేరే కో హిందీ అచ్చి తరహ నహీ మాలూమ్ హై యే హమారా ఫ్యామిలీ కా ఇష్యూ హై
హాత్ జోడ్కర్ ఆప్కో రిక్వెస్ట్ కర్ రూ మీడియా లోకో ఇధర్ సే ఆప్ ఛోడ్ దియే ఇధర్ సే ఛోడ్ దో ఏ ఫ్యామిలీ రిజాల్వ్ హో జాయేగా నహీ తో నహీ రిజాల్వ్ హో జాయేగా వో టైమ్ డిసైడ్ కరేగా వహాన్ తక్ ఆప్ యే ఆప్ హమారా లైఫ్ సర్కస్ మత్ బనాయే సిర్ఫ్ వో హీ రిక్వెస్ట్ హై మేరా థ్యాంక్ యూ మనోజ్ నేచర్ ఇది అని ఎలా ఏం చెప్పగలుగుతారు మనోజ్ నేచర్ ఏంటి అని ఆన్సర్ ద క్వశ్చన్ ఏం చెప్పాలనుకున్నారో ఆ మాత్రమే చెప్పేసి